హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు సుధా కల్చర్. వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. నేను మీ సుధాకృష్ణ. ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, చేసుకోండి, అండ్ ప్లీజ్ డూ లైక్ చేస్తూ వీడియోని అయితే చూడండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఏంటంటే, బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేస్తే అన్నీ మీకు వీడియోస్ అనేవి అప్డేట్ అవుతూ ఉంటాయి. ఎవ్రీ డే వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. నేనైతే యూట్యూబ్ మీద ఫోకస్ చేశాను అనమాట. అండ్ కమింగ్ టు హియర్, ఇక్కడ చూసారు కదా ఈ గ్లాస్ పార్టిషన్ ఏదైతే చేయించానో, ఇటువైపు అయితే అసలు వర్షం లేదు, బట్ ఇటువైపు ఫుల్గా బాల్కనీ అంతా తడిసిపోయి ఉంది. బట్ ఇటువైపు కూడా నేను చేయించేస్తానన్నా. పిల్లలు ఏంటంటే మొత్తం ఆఫీస్ లాగా అయిపోతుంది మమ్మీ వద్దన్నారు. వాటర్ ఎంత ఫోర్స్గా వస్తుందో చూసారు, పైకి కూడా వచ్చేస్తుంది. నేనైతే వర్షాన్ని అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నానండి. అండ్ ఇప్పుడు టైం చూసారా ఎంత అయిందో, టైము 3 అయింది. బట్ ఎంత చీకటిగా అయిపోయింది ఇల్లంతా, అంత క్లౌడీగా అయిపోయింది. వర్షం అయితే ఫుల్గా పడుతుంది, బయట కొంచెం పర్లేదు, లైటింగ్ కానీ ఉండింది. అండ్ ఇక్కడ నేను ఈ డ్రెస్ చూపిస్తున్నాను కదా, ఇది వినాయక చవితికి వేసుకుందామని ఈ డ్రెస్ నేను చేయించాను. హాఫ్ శారీ ఇది. ఇది శారీ మెటీరియల్, అంటే మెటీరియలే శారీ కోసం తీసుకున్నాను, తాన్లోంచి అనమాట. ఇది దిస్ ఈజ్ నాట్ శారీ, సో తాన్లోంచి తీసుకున్నాను. ఇది ఏంటంటే మనకి మంచి షిమ్మర్ టిష్యూ అలాగా షైనింగ్ వచ్చింది, బట్ ఇందులో సిల్వర్ మిక్స్ వచ్చింది. ఇది గోల్డ్ మిక్స్ కాదు, సిల్వర్ మిక్స్ వచ్చింది. ఎలా అసలు పైరప్ చేయాలి అర్థం కాల. సో ఇలాగా ఓనీ కూడా చేయించాను, బట్ ఓనీ చిన్నది అయిపోయింది, తను చూసుకోలేదు. 2 మీటర్స్ కొంచెం ఎక్కువ ఉంది, 2.5 మీటర్స్ మినిమం ఉండాలి ఓనీకి. సో ఇది సింగిల్ పళ్ళు వేసుకున్నాను, కానీ నాకేమో అంతగా అనిపించలేదు. శారీ లాగే అనిపించేస్తుంది. అండ్ జస్ట్ ప్యాంటు మీద వేసుకున్నాను, లోపల స్కర్ట్ వేయలేదు. సో ఇది లుక్ అనమాట. సో నాకైతే యాక్చువల్గా ఏంటంటే ఈ బోర్డర్ ఏదైతే లేస్ ఉందో, ఐ మీన్ ఆ స్టోన్ ఉందో, అది నేను స్టిక్ చేశాను అనమాట. అది ఏంటంటే చాలా గ్రాండ్ లుక్ అనిపించింది నాకైతే. సో ఇది ఏంటంటే టోటల్గా శారీ లుక్ కనిపించేస్తుంది మనకి. బట్ నేను మోస్ట్లీ ఇలా హాఫ్ శారీస్ అనేది ప్రిపేర్ చేసుకుంటాను. అది ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ ఇక్కడ ఇది నేను పైరప్ చేశాను, ఇది ఓనీ పర్పుల్ కలరే, సేమ్ కలర్. బట్ ఇది నాకు ఎందుకో కొంచెం బాగుంది అనిపించింది, మీకు ఎలా అనిపించిందో చెప్పండి గైస్. సో అయితే నాకైతే కొంచెం నచ్చినట్టు అనిపిస్తుంది ఇది. సో దానికంటే ఇది ఇలా పైరప్ చేసుకుని వినాయక చవితికి వేసుకోవడానికి అనమాట ఇది నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. స్కర్ట్ కుట్టించినప్పుడు ఎప్పుడు లైనింగ్ వేయించను, లోపల ఇన్నర్ స్కర్ట్ వేసుకుంటాను అంతే. గైస్ ఈ కాంబినేషన్ అయితే మీకు ఎలా అనిపించింది చెప్పండి. ఈసారి వినాయక చవితి అయితే ధూమ్ధామ్ చేసుకుందాం, అన్ని బ్లాగ్స్ అప్లోడ్ చేస్తాను. అండ్ కమింగ్ టు హియర్, వినాయక చవితి డెకార్ కోసం హాల్ అయితే కొంచెం సోఫా ఒకటి తీయించి టీపా అది తీయించాను, కింద టీపా తెచ్చి పైన వేయించాను అనమాట. సో డెకార్ కోసం ట్రై చేస్తున్నాను. ఈ ఫ్రేమ్ నేను అమెజాన్ నుంచి తెప్పించాను. అండ్ ఈ ఫ్రేమ్కు ఇలాగా క్లాత్ కూడా నేను వెళ్ళి ఇక్కడ లోకల్ షాప్లో పర్చేస్ చేశాను. సో అండ్ ఇక్కడ నేను బ్యాక్డ్రాప్ కోసం అని సెట్ చేస్తున్నాను చాలా రకాలుగా. సో ఏమో నాకు అంత పెద్దగా అనిపించలేదు, ఎలా సెట్ చేయాలి ఇంకా తెలీదు. బట్ ఈరోజు ఎనీవే తయారు చేసేయాలి. అండ్ ఇది మా కాలనీ అండి. సో ఇక్కడ మన ఇంటికి ఎదురుగానే ఆపోజిట్లోనే ఉంటుంది, ఇప్పుడు ఇక్కడే ఏర్పాటు చేస్తాము. అండ్ ఆపోజిట్లో అంటే లైన్కి ఆపోజిట్లో ఉంటుంది. ఈ 9 డేస్ కూడా పండగ వాతావరణం అయితే ఉంటుంది, అండ్ పిల్లలందరికీ మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని. ఇలా క్లాత్ వర్క్ అయితే ఇది నేను సెలెక్ట్ చేశాను, ఎల్లో అండ్ బ్లూ. నాకైతే మంచి గ్రాండ్ ఫినిషింగ్ అయితే వచ్చినట్టు అనిపిస్తుంది అవుట్లుక్. అండ్ ఈసారి సెట్ కూడా డెకార్ బాగా చేశారు, సెట్కి ఎక్స్ట్రా మనీ అనమాట. సో లోపల క్లాత్ వర్క్ అండ్ పందిరి వేయడం అదంతా ఒక్కరి వర్క్, సెట్ వాళ్ళు వేరు, అండ్ లైటింగ్ అండ్ ఇదంతా వేరు. సో ఇలాగా అంటే వినాయక చవితి ఒక పందిరి కింద ఊరంతా కలిసి చేసుకునే పండగ అంటండి, అందుకని అందరం కలిసి చేసుకోవాలి. ఇది ఎల్లో, నేను మస్టర్డ్ ఎల్లో అండ్ డార్క్ బ్లూ చెప్పాను నెమలి పింఛం కలర్లో, బట్ ఇది లైటింగ్లో ఇలా కనిపిస్తుంది, లెమన్ ఎల్లోకి వచ్చేసింది. నాకు లెమన్ ఎల్లో బేసిక్గా నచ్చదు, బట్ మస్టర్డ్ ఎల్లో ఇందాక చూపించాను కదా, అది మస్టర్డ్ ఎల్లో ఫినిషింగ్లో వచ్చింది. సో అయితే అందరూ కలిసి చేసుకోవాలి కాబట్టి చందా కలెక్ట్ చేసే చేసుకోవాలంట వినాయక చవితి. ప్రతి ఒక్కరి పార్ట్ అందులో ఉండాలంట. అలాగని నాది కంట్రిబ్యూషన్ ఏంటంటే కొంచెం ఎక్కువ ఉంటూ నేను వినాయక చవితిని ఎవ్రీ ఇయర్ నా ప్రాణం ఉన్నంత వరకు సెలబ్రేట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ ఉన్నాను. అది ఆ వినాయక స్వామి జరిపించాలని కూడా కోరుకుంటున్నాను. గైస్ ఇప్పుడైతే నేను వినాయక చవితి పాలవెల్లికి వందామని బయలుదేరాను అనమాట. సో ఇది డ్రెస్, నేను యాక్చువల్లీ క్యాజువల్ డ్రెస్ వేసుకున్నాను ఫ్రైడే కూడా ఈరోజు. సో ఫ్రైడే ఏంటంటే వైభవలక్ష్మి వ్రతం కూడా ఉంటుంది, కొంచెం ట్రెడిషనల్గా ఉంటుంది ఫ్రైడే కదా అని చెప్పేసి దుపట్టా కూడా వేసుకున్నాను. అసలు ఆ డ్రెస్కి దుపట్టా మ్యాచ్ అవుతుందో లేదో కూడా తెలియదు, ర్యాండమ్గా తీసి వేసుకున్నాను. అసలు టాప్కి అసలు అవసరం లేదు, అది వీనెక్కి వచ్చింది. అండ్ టాప్ కూడా చాలా థిక్గా ఉంటుంది, బాగుంటుంది కూడా. సో వచ్చేసాను గైస్. యాక్చువల్లీ ఇక్కడ పాలవెల్లిలో అయితే చూపిస్తున్నారు వాళ్ళ దగ్గర, ఇప్పుడు ప్రజెంట్ అయితే 3 ఉన్నాయి. ఒకటి ఆల్రెడీ అడ్వాన్స్ పే చేసి సేల్ అయిపోయిందంట.
బాగా చిన్న సైజ్ ఒకటి ఉంది అండ్ ఇది కలర్ఫుల్గా ఇదైతే మన నాకేంటంటే సిల్వర్ ఫీల్ రావాలంటే కొంచెం ఇలాగా సిల్వర్తోనే ఉండాలి అని నేను కొంచెం ఇష్టం అనమాట అలాగా. బట్ అక్కడ అది కలర్ఫుల్గా ఇప్పుడు మనకి దానిమ్మ అయితే దానిమ్మ కలర్లో చూసారా ఇక్కడ ఏ లైక్ ఫ్లవర్స్ వచ్చేసి ఫ్లవర్ ఫ్రంట్వి అండ్ ఆరెంజ్ ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్గా మనకి ఏంటంటే కలర్స్తోనే యాడ్ అయ్యి ఉంది. అండ్ ఇది దీనికి దానికి కలర్ డిఫరెన్స్ ఉందండి. ఇది కొంచెం ఎల్లోయిష్ షేడ్లో వచ్చింది. అండ్ ఎందుకంటే మనకి చూడండి మీరు అబ్జర్వ్ చేస్తే ఒకటి ఫుల్ వైట్లో ఉంది సిల్వర్లో, ఒకటి అంటే సిల్వర్ వైట్, ఒకటి వచ్చేసి కొంచెం ఎల్లోయిష్ షేడ్లో ఉంది. మనకి ఏంటంటే మేకింగ్ బట్టించి మన గోల్డ్ అయినా సిల్వర్ అయినా మేకింగ్ బట్టించి ఆర్నమెంట్కి వచ్చేసరికి కలర్ చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. అయితే లోపల ఉన్న పాలవెల్లి తీయించాను నేను. అయితే ఈ గణపతిని ఆ పాలవెల్లి తీయడం ఈ గణపతి చూడగలిగానండి నేను. అదేంటంటే అలా పెట్టి ఆ పాలవెల్లి దానిపైన పెట్టారు. ఇది చూసారా 1 కేజీ ఇది అంట గణపతి. లోపలంతా గుల్లగానే ఉంది కానీ 1 కేజీ ఉంది. ఆయన అంటున్నారు ఏంటండి నా దగ్గర దీపం కుందులు కూడా అలాగే 1 కేజీ 1 కేజీ ఉన్నాయి బట్ 1 వెయిట్ అయితే అసలు అనిపించట్లేదండి. అంటే మేడం ఒక దూది 1 కేజీ పట్టుకోండి, 1 కేజీ గుండు పట్టుకోండి, మనకి ఏది వెయిట్ అనిపిస్తుంది గుండే కదా. సో ఇలాగ ఐటమ్ చేసేసరికి అది అలా తెలియదండి, బట్ వెయిట్ వేస్తే సేమ్ ఉంటుంది అని చెప్పి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. బట్ నాకైతే తెలీదు. ఎనీవే ఇక్కడ ఈ దండ కూడా వేసిందండి. దండ కూడా చాలా బాగుంది. అంటే ఆ కలర్ మీద ఇది బాగా ఎలివేట్ అవుతుంది దండ. సో నేను ఇది ఫస్ట్ టైం చూడటం. ఎందుకంటే మన దగ్గర నార్మల్ దండలు ఉన్నాయి కదా అమ్మవార్లకి అన్నిటికీ పటాలకి అన్ని వేసినవి. అండ్ ఇక్కడ ఇది పాలవెల్లి ఎలా ఉంటుందో చూడండి పెట్టండి అని చెప్పి చెప్తున్నాను అనమాట. చూడండి గైస్ వినాయకుడికి పాలవెల్లి పెట్టంగానే ఎంత అంటే ఆయనకు అంత ఇష్టమేమో పందిర్ అనేది మనకి అక్కడ తెలిసిపోతుంది. పంది అంత పాలవెల్లి ఇన్ ద సెన్స్ అక్కడ పందిరేనండి, ఆయన పందిరి కింద కూర్చుంటారంట ఆయనకి ఇష్టం అంట. చూడండి సైజెస్ ఇది కొంచెం పెద్ద సైజు. సో ఆ లోపల నుంచి తీసింది, ఫస్ట్ తీసింది చిన్న సైజు అండ్ ఇంకొకటి కలర్ కలర్ వచ్చింది. బట్ ఈ మీడియం సైజ్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ సేల్ అయిపోయిందంట. కానీ వీటికి ఏదైతే గోల్డ్ షేడ్లో వచ్చింది కదా, ఇది గోల్డ్ ప్లేటెడ్ అండి, పైన గోల్డ్ ప్లేట్ చేశారు అండ్ అది అంతా సిల్వర్. సో అది వచ్చేసి ఆ పాలవెల్లి పెట్టంగానే బాగా కలర్ఫుల్గా అనిపిస్తుంది చూసారా, అది మ్యాచ్ అయినట్టు ప్రాపర్గా. అండ్ ఇక్కడ ఒకసారి నేను ఈ ఇది కూడా తిరగేసి చూసాను అనమాట ఎలా ఉంది అని. ప్రాపర్గా నీట్గా ఫినిషింగ్ అది చాలా నీట్గా ఇచ్చారు. నాకైతే చాలా బాగా అనిపించింది రెండు కాంబినేషన్ అలా చూడడానికి. అండ్ పాలవెల్లి పెడుతుంటే అసలు ఏముందండి. సో అంటే వినాయకుడికి పందిరి అంటే ఇష్టం అనేది మనకి ఇక్కడ క్లియర్గా తెలిసిపోతుంది. అండ్ ఈ కలర్ కంటే ఈ బ్లూ కలర్ వేస్తే కొంచెం ఏదో దాని మీద ఆ కలర్ బాగా విజిబిలిటీ ఉందని చెప్పేసి అది ఒకసారి వేయమన్నాను. వాళ్ళే అన్నారు ఇంకొకటి ఉంది మేడం అని. 3 టైప్స్ ఆఫ్ దండలు ఉన్నాయి అండ్ ఇది కొంచెం బాగా విజిబిలిటీ ఎక్కువ ఉంది దండ వేస్తున్నట్టు మనం, ఎందుకంటే లాంగ్ లుక్లో చూసినా కూడా కనపడాలి అన్నట్టు కొంచెం బాగుందన్నమాట ఇది. అండ్ ఇంకో దండ కూడా తీసుకొచ్చి చూపిస్తున్నారు వాళ్ళు. ఇదిగోండి ఇది ఎల్లో దండ. ఇది ఏమో అంత కలర్లో కలిసిపోయినట్టు అనిపించింది. బాగుంది. వేరే ఏదైనా లైక్ డార్క్ మెటల్ ఏదైనా ఐడల్స్ వాటి మీదకి బాగుంటుంది. అండ్ ఈ ఏనుగులు కూడా అండి, నెక్స్ట్ మళ్ళీ ఏనుగులు తీసాం. ఈ ఏనుగులు కూడా పక్కన పెడితే ఎగ్దమ్ మ్యాచ్ అయిపోయండి వినాయకుడికి. సో టోటల్గా వెయిట్ అయితే నేను మీకు చెప్తాను ఎంత పడింది ఏంటి అని, ప్రైస్ కూడా ఎంత అయింది అనేది చెప్తా. అండ్ ఈ పాలవెల్లి దానికి ఇలా పెట్టేసరికి సెట్ అంతా సూపర్గా ఉందండి. అసలు నాకైతే యా వాళ్ళైతే మనం వెళ్ళిన తర్వాత చూడండి అక్కడ పైనుంచి ఇలా వాటర్ పడుతుంది కదా శివుడి మీద శివలింగం మీద అది చూపిస్తున్నారు. సో సిఎంఆర్ వాళ్ళండి స్పెసిఫిక్గా, నేను వెళ్తే చాలా ఐటమ్స్ చూపిస్తూ ఉంటారు. సో ఇక్కడైతే బిల్ వేయించేస్తున్నాము. సో టోటల్గా సెట్ అనేది అలా పెడుతుంది. అంటే మనకి నిన్న చూసారా నేను పాలవెల్లికి వెళ్ళాను. సో అసలు ఎప్పుడు ఏమి రాసి పెట్టి ఉంటుందో తెలియదు కదా. సో అలాగా అసలు సంబంధం లేకుండా అవన్నీ సెట్ చేసి దానికి అది లైక్ ఈ గణపతి మన ఇంటికి రావాలని ఉంది అలా చూస్తూ. అండ్ ఇక్కడ నేను ఈ హ్యాండ్ బ్యాగ్ చూసానండి. నాకు అసలు హ్యాండ్ బ్యాగ్స్ అంటే చాలా చాలా ఇష్టం. కానీ అందులో సిల్వర్, నా దగ్గర మెటల్ హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ ఉన్నాయి, ఈ టైప్ ఆఫ్ మెటల్ అన్నీ ఉన్నాయి, కొంచెం కాస్ట్లీగానే ఉన్నాయి. కానీ సిల్వర్లో చూడడం నాకు చాలా బాగా అనిపించింది. ఇంతకుముందు గోల్డ్లో కూడా నేను చూసానండి దుబాయ్లో, కానీ ఏమో అంటే కొనలేదు కానీ చూశాను. సో సిల్వర్ అయితే బాగా అనిపించింది, చూడడానికి చాలా బాగుంది. లోపల కూడా చూసారా మంచి బ్రైట్గా నీట్గా ఉంది. బయట వచ్చేసి యాంటిక్ ఫినిషింగ్ వచ్చింది. యాంటిక్ ఫినిషింగ్ వచ్చే వస్తువులు అండి, మనకి ప్యూర్ సిల్వర్ ఉంటుంది, 99.99% ప్యూర్ ఉంటుంది. అందులో మనకేంటంటే నార్మల్గా సిల్వర్ మెటీరియల్ ఇప్పుడు ఏదైతే మనం కొంటున్నామో రిమైనింగ్ అన్ని అవి ఏంటంటే మనకి 80% మాత్రమే సిల్వర్ ఉంటుంది. అందుకనే రిటర్న్ సిల్వర్ ఐటమ్స్ ఇస్తే మనకి చాలా వరకు మనీ తగ్గిపోతుంది అని చెప్తారు. ఎందుకంటే మనం ఫుల్ 100% ఆఫ్ వర్త్కి ఐ మీన్ సిల్వర్ ప్రైస్కి మనం పే చేస్తాం. బట్ మనకు అందులో ప్యూరిటీ వచ్చేసరికి 80% మాత్రమే ఉంటుంది. బట్ యాంటిక్ మెటీరియల్కి వచ్చేసరికి మనకి అవి ఏంటంటే డార్క్గా అయిపోతాయి, నల్లగా అయిపోతాయి. ఎంత నల్లగా అయితే అంత యాంటిక్,
యాంటిక్ అంటే ఏంటంటే పురాతన వస్తువులు అని అర్థం. ఇక్కడ చూస్తే అమ్మవారి రూపులు అయితే చాలా బాగున్నాయి. ఆ ఎల్లో ఉన్న అమ్మవారి రూపు నన్ను బాగా అట్రాక్ట్ చేసింది. అండ్ ఇక్కడ ఒక్కసారి మొత్తం అంతా చూద్దాము ఏమున్నాయని. అలా చూస్తూ ఉంటే వెళ్తున్న కొలది ఏదో ఒకటి కనిపి, ఇక్కడ చూస్తే ఫోటో ఫ్రేమ్స్ కూడా సిల్వర్లో వచ్చేస్తున్నాయండి. వాట్ నాట్, అంటే ఏది కాదు కాదేది అనర్హం అన్నట్టు ఇంకా ఏ టు జెడ్ సిల్వర్లో వచ్చేస్తున్నాయి. స్లేట్ నేను చాలా చూశాను. అసలు యాక్చువల్గా మేము పిల్లలు చిన్నపిల్లప్పుడు మేము కొంచెం రిచ్గా లైక్ అన్నీ బాగుండి మేము ఉండుంటే చాలా కొనుక్కునేదాన్ని అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి. సో ఓకే, ఎప్పటికీ ఇది మనకి అమ్మవారు ప్రాప్తి చేస్తే అంతే. సో ఈ రోజుకి ఇలా ఉన్నాము, హ్యాపీగా ఉన్నాము, అమ్మవారు చూస్తున్నారు. చెప్పాను కదండి అలా చూస్తూ ఉంటే ఏదో ఒకటి కనబడుతూ ఉంటాయని. అరటి చెట్లు కనిపించాయి. ఇవి సేమ్ ఇంకా మనం వినాయకుడు ఇది సెలెక్ట్ చేసాం కదా దానికి తగ్గ మ్యాచ్లో ఉన్నాయి. అండ్ కుబేర కుందులు అండి, నా దగ్గర ఆల్రెడీ గ్రీన్ కలర్ కింద క్రిస్టల్ వస్తూ అండ్ పైన వచ్చేసి కుందులు గ్రీన్ కలర్లో టూ టైప్స్ ఉన్నాయండి నా దగ్గర. కానీ ఎక్కడున్నాయో అసలు గుర్తులేదు, అది దుబాయ్ వెళ్ళిపోయా ఎక్కడున్నాయో తెలీదు. సో అండ్ ఇదొకటి, ఇది కూడా చాలా బాగుంది, కలర్ఫుల్గా అనిపించింది. ఎవరికైనా గిఫ్ట్ చేయడానికి అది బాగుంటుంది. లోపల సిల్వర్ మెటీరియల్ వస్తూ ఇదేంటంటే మనం దీపం పెట్టినప్పుడు చాలా బ్రైట్గా కలర్ఫుల్గా మంచి కలర్ చుట్టూ ఇలాగా లైక్ బాగా కనబడుతుందండి. సో అదైతే నాకు ఇది చూసారా ఎలా మెరుస్తూ ఉందో అలా నేను టర్న్ చేసినప్పుడు. అండ్ ఇక్కడ ఇవి కుబేర కుందులు అంటారండి, ఇప్పుడు అది కూడా కుబేర కుందు అంటారు పెద్దది కూడా. ఎవరికైనా గిఫ్ట్ చేయడానికి కూడా ఇవి ఏంటంటే మనం కొంచెం వర్తిగా తక్కువ ప్రైస్లో మనం గిఫ్ట్ చేయొచ్చు, బాగుంటాయి కూడా. అండ్ ఇవి నాకు చాలా బాగా నచ్చుతాయి, దీపం పెట్టినప్పుడు కూడా మంచి కలర్ఫుల్గా చాలా అందంగా ఉంటుంది. నేను నెక్స్ట్ వైభవలక్ష్మి వ్రతంకి పెట్టి చూపిస్తే ఈరోజు కూడా వినాయక చవితికి కూడా పెడుతున్నాను, చూపిస్తాను. అండ్ ఇక్కడండి ఇలా చూసారా వాళ్ళు కూడా ఇలా సెట్గా అంతా తీసుకుంటున్నారు, అంటే ఇన్ కేస్ ఎవరైనా అడిగితే ఇవ్వచ్చు అని చెప్పేసి సెట్గా అలా బాగా అరేంజ్ చేశారని చెప్పి. అండ్ కమింగ్ టు హియర్, ఇవి వినాయక చవితి కోసం తీసుకున్న అరటి మొక్కల కోసం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్, కీప్ కనెక్టింగ్ టు సోకాల్ సుధా, సబ్స్క్రైబ్ టు సోకాల్ సుధా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇలాగే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి. ఇంకా అత వీడియోస్ కూడా నచ్చితే ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ, బై బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.